శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి కార్తీక మాసం, శ్రీ విలంబనామ సంవత్సరం, ది 10/11/2018 తేదీ శనివారం. మరి ఈరోజు శుద్ధ తదియ రాత్రి 10:16 వరకు ఉంది. జ్యేష్ఠ రాత్రి 10:01 వరకు ఉంది. అతిగండం 2:42 వరకు. తైతుల కరణం ఉదయం 9:41 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం లేదు. అమృతం 12:42 లాగా ఇటు 2:23 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:39 వరకు ఉన్నది. మరి ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం, చలి మంచు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే రవి విశాఖ 2వ పాదంలోను, చంద్రుడు ధనస్సులో రాత్రి 10:01 ప్రవేశిస్తున్నాడు, కుజుడు ధనిష్ట 2వ పాదంలోను, బుధుడు అనురాధ 2వ పాదంలోను, గురుడు అనురాధ 1వ పాదంలోను, శుక్రుడు ధనిష్ట 3వ పాదంలోను, శని మూలానక్షత్రం యొక్క 4వ పాదంలోను, రాహుకేతులు పుష్యమి ఉత్తరాషాఢం 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సోమముహూర్తాలని మనం పరిశీలించినట్టయితే మరి ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కావడం చేత ఏ విధమైనటువంటి సోమముహూర్తాలు లేవు. ఇకపోతే ద్వాదశ రాశి ఫలాల్ని మనం పరిశీలించినట్టయితే మరి ఈరోజు ముందుగా మేషరాశి పరిశీలిద్దాం. మరి మేషరాశికి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సౌఫలితాలు మరి తక్కువగా ఉన్నాయి. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి మరి వీరికి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్య మధ్య కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వీరిని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మేషరాశి వారు ముఖ్యంగా మరి ధనాదాయానికి లోటు లేనప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. మేషరాశి వారికి మరి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. అలాగే మరి చర్మ సౌందర్యానికి సంబంధించి మరి ఈ కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మం మీద దద్దుర్లు లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా మరి గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజంతా కూడా మరి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీ యొక్క భార్య పుత్రుల సహకారం లభిస్తుంది. భాగస్వామితోటి మంచి సత్సంబంధాలు కొనసాగిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఈరోజు పునాదులు వేసుకుంటారు. మరి రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి కార్యకలాపాల విషయంలో మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఈరోజు చేసే కార్యకలాపాలు మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంది. మీకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులన్నీ కూడా మీకు లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీకు దూరదేశం నుంచి ఏదైనా వార్త వచ్చేటువంటి వర్తమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ దానికి అనుగుణంగా మీ యొక్క ప్లాన్ చేసుకోండి. అలాగే మరి ఈరోజంతా కూడా వృషభ రాశి వారు ముఖ్యంగా మరి బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని మరి 10 మందికి పంచిపెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడేటువంటి అవకాశం కనబడుతోంది. మిథున రాశి వారికి మరి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బాకీల విషయంలో తగిన మరి కొన్ని సమస్యలు ఉండటం వల్ల ఈరోజంతా కూడా ఎక్కువ సమస్యలను పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల వల్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అసమతుల్యత వల్ల కూడా సమస్యలను ఎదుర్కోవాలని పరిస్థితి ఉంది. ఆరోగ్యం సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యంలో కూడా మీకు కొన్ని అసమతుల్యతలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ శరీరంపై, చర్మంపై మరి దద్దుర్లు లాంటి సమస్యల వల్ల, అనూహ్యమైనటువంటి పరిణామాల వల్ల మీరు ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గరికిన బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా ఇటువంటి పరిస్థితుల నుంచి దూరం అవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి మరి అనుకూలమైనటువంటి
ఫలితాలు లభిస్తున్నాయి. మరి ఈరోజంతా కూడా మీరు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో కాలం వెళ్ళబోస్తారు. మరి కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా మరి ధనాదాయం బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, బంధుమిత్ర సహకారం లభిస్తుంది, మిత్రుల సహకారంతో మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజంతా కూడా మీరు ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అనూహ్య పరిణామాల వల్ల మీరు ఎక్కువ మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది, ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీకు వచ్చినటువంటి కొన్ని చెడు వార్తల వల్ల కూడా మీరు ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీకు సరైనటువంటి సమాచారం లేకపోవటం వల్ల ఈరోజు పెట్టిన పెట్టుబడుల్లో మీకు నష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇకపోతే మరి ఆరోగ్యం విషయంలోకి వస్తే మరి ఈరోజు ప్రయాణ విషయంలో మరి ఏదైనా ఇబ్బందులు గురి కావచ్చు, ముఖ్యంగా ప్రయాణ విఘ్నాలు కలగవచ్చు, ముఖ్యంగా ఏదైనా వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కందురు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఆరోగ్యం పరిస్థితి బాగుంది, అనుకూలమైనటువంటి వాతావరణం మీకు అన్ని విధాలా కూడా తోడ్పడుతుంది. మధ్య మధ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజంతా కూడా మీరు పూర్తి సహాయ సహకారాలతోటి, బంధుమిత్రుల సహకారంతో అన్ని పనులు కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజంతా కూడా భూగృహ నిర్మాణాధికారాలు చేసేటువంటి అవసరం మీకు కలుగుతుంది, విజయం సిద్ధిస్తుంది. మధ్య మధ్య కొంచెం ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా ఆదాయ మార్గాల్లో ఏ విధమైనటువంటి లోటు లేదు, బంధుమిత్రుల సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతాయి, ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా విజయం దిశగా ఈరోజు కొనసాగేటువంటి అవసరం ఉంది. మీరు అలసందులు బెల్లంతో కలిపి ఆవు పెట్టడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలం కలిగేటువంటి అవకాశం ఉంది. మధ్య మధ్య కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి, అయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తల్లిగారి ఆరోగ్యం కాస్త ఇబ్బందులకు లోను చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత గృహానికి సంబంధించిన కూడా మార్పులు చేర్పులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గృహంలో ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విద్యుత్ ఉపకరణాలు కొన్ని ఈరోజు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే వాహనం విషయంలో కూడా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా మీరు యొక్క వాహనాలు మొరాయించేటువంటి పరిస్థితి ఉంది. మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు మీ వాహనాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ, మరి మీరు ఈరోజు శనగలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి, ఆర్థిక పరిస్థితి మరి గడ్డుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఉన్న ఆర్థిక నష్టాలు కలగలేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన నిబంధనలు కొన్ని ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఇవ్వాల్సినటువంటి అనుమతుల విషయంలో లేట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సౌందర్య సాధనాలకు ఎక్కువగా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది ఈరోజు. మరి ఆ సౌందర్య సాధనాల వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. చర్మరోగాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి వాటి పట్ల జాగరూకత ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు అంతా కూడా నువ్వులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా మానసిక ప్రశాంతత తగ్గుతుంది, మానసిక అలజడి పెరుగుతుంది, శారీరక నిస్సత్వ ఆవహిస్తుంది. అలాగే ఈరోజంతా కూడా మరి మీరు మానసిక స్థిరత్వం లేకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాల్లో కొన్ని స్థిరత్వం లేకపోవడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మరి మీరు దైవక్షేత్ర దైవభక్తి పెరుగుతుంది, దైవక్షేత్రాలను సందర్శిస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. సాధువులు సజ్జనులు తోటి సాంగత్యం చేసేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా బాబాల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి మీరు ఈరోజు అంతా కూడా సాధు సజ్జన సాంగత్యంతో
దైవక్షేత్ర సందర్శనాలతోటి మరి మానసిక ఒత్తిడికి గురవుతూ మరి ఈరోజంతా కూడా కాలం వెలుగుచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి గాను శనగల బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా మరి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈరోజు వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టేటువంటి ఆదాయం ఖర్చు పెట్టేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం మార్గంలో డిఫరెన్స్ వస్తుంది. మీరు రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. ఈ విధంగా ధనురాశి వారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కువగా ఏదైనా అనేకమైనటువంటి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపి ఆవుకు పెట్టడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజంతా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుంచో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అలాగే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, దైవ సందర్శనాలు చేస్తారు, సాధు సజ్జనులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితి ఉంది. బాబాల దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకునేటువంటి ఆసక్తి కూడా మీలో పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సూర్యోపాసన, సూర్య ఆరాధన కలిగేటువంటి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గడం వల్ల, మనోధైర్యం తగ్గడం వల్ల కూడా మీరు కొంత ఇబ్బందులను ఈరోజు ఎదుర్కోవాలని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఉలవల బెల్లంతో కలిపి ఆవు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మానసికంగా చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజంతా కూడా మీరు రాజకీయంగా అభివృద్ధిలోకి వస్తారు. మీకు నూతన రాజకీయ పదవియోగం లభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక స్థిరత్వాన్ని పొందుతారు. ఈరోజు చేసేటువంటి కార్యకలాపాలు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. భార్యాపుత్రుల సహకారం లభిస్తుంది, మిత్రుల సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, మీకు నూతన రాజకీయ పదవియోగం లభిస్తుంది. ఈరోజంతా కూడా మీరు చేసిన ప్రతి పని కూడా ఆటంకం లేకుండా పూర్తి అవ్వటం వల్ల మీరు సాయంత్రానికి చాలా ఆనందమైనటువంటి జీవితంతో కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు ముఖ్యంగా మరి మా ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం తేడాలు వస్తున్నాయి. కొంచెం రక్తానికి సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ముందుగానే మీరు వైద్య సేవల దర్శనం చేసి మరి ఔషధం స్వీకారం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మీరు కుజుడికి కందులు బెల్లం కలిపి ఆవుకు పెట్టినట్టయితే ఈరోజు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైన సమయం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అధికారుల వల్ల మీకు మెప్పును పొందుతారు, ధనాదాయం రెట్టింపు అవుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపార కార్యకలాపాల్లో మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. మీ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. సుదీర్ఘమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి ఈరోజు పునాదులు వేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. మీ యొక్క మీరు చేసే ప్రతి పనులను విజయం లభిస్తుంది. అపజయాలు మీ విన్నంటే మీకు మీ దూరంగా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులు సహకరిస్తారు, శత్రువులంతా కూడా మీకు లోబడే ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ విధంగా మీనరాశి వారు చాలా ఆనందంగా విందు వినోద కాలక్షేపాలతోటి, బంధుమిత్రుల సందర్శనలతోటి చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మరి ద్వాదశ రాశి ఫల అనంతరం మరి ఈరోజు ప్రత్యేకంగా చెప్పేటువంటి కార్తీక దీపం గురించి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీరు ఇనప ప్రమిద తీసుకోండి. ఇనప ప్రమిదలో నువ్వుల నూనె దాన్ని నిండుగా పోసి దాంట్లో నల్లని ఒత్తులు 2 ఒత్తులు వేసుకోండి. ఈ దీపాన్ని మరి ఈ ఒత్తులతో సహా మీ యొక్క ఇంటికి పడమర దిశగా మరి నేల మీద ఒక నల్లని గుడ్డపరిచి ఆ నల్లని గుడ్డ మీద కొంచెం కొద్దిగా నువ్వులు వేసి దాని మీద దీపాన్ని పెట్టి పడమర దిశ చూస్తూ ఆ దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ ఒక్కరోజు మాత్రం ఆ దీపం పూర్తయిపోయిన తర్వాత ఆ నువ్వులు
ఆ నల్లగుడ్డ కూడా ప్రత్యేకంగా తొలగించేయాల్సిన పరిస్థితి ఉంది. వాటిని తీసుకెళ్లి దూరంగా ఏదైనా చెరువులో కానీ కాలలో కానీ పడేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చేయటం వల్ల మీకు నవగ్రహ శాంతి కలుగుతుంది. ఈ విధంగా కార్తీక మాసం 30 రోజులు కూడా నేను చెప్పినట్టుగా ప్రత్యేక దీపారాధన చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శుభం భూయాత్.